హలో, ఇంటర్వ్యూ 9:30 అన్నారు. ఇప్పుడు టైం 11:30 అయింది. ఇంటర్వ్యూ ఉందా లేదా? ఏం లేదా నాన్న? అది కాదండి, ఎన్ని గంటలకు మొదలు పెడతారని మా ప్రశ్న. ఏమిటయ్యా, ఏదో ఆఫీసు టైం అయిపోతున్నాడు, అలా తొందర పడతావు ఏమిటి? ఇంటర్వ్యూ అంటే ఏమిటి? ఎదురు చూసే శక్తికి పరీక్ష. మా ఎండీ గారు రాగానే మొదలు పెడతారు, అలా కూర్చో. లక్ష్మణ్ గారు, ఏం సార్? ఏం లేదు, ఎప్పుడు ఎంతో పంక్చువాలిటీగా ఆఫీస్కి వచ్చే మన ఎండీ గారు ఏంటి ఈ రోజు ఇలా చేశారు? కాస్త ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే సార్. హలో, సత్యమూర్తి గారు ఉన్నారా? ఉన్నారు సార్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, చాలా గొడవగా ఉంది. ఎండీ గారు అర్జెంట్గా రావాలి. ఆయన వచ్చే పొజిషన్ లేదు సార్. ఎందుకని? సార్, ఎందుకు రా అర్ధరాత్రి డిస్టర్బ్ చేస్తున్నా? ఇప్పుడు పగలు 12 కావస్తోంది, టైం చెప్పడానికి లేపావా? సార్, ఇంటర్వ్యూలు ఉన్నాయి సార్. పాపం 40 మంది క్యాండిడేట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయని. నమస్తే సార్. నమస్తే సార్. మీ సీట్ ఇది కాదు సార్. అది మీరు మా యజమాని సార్. మేనేజర్ సార్. రైట్, యూఆర్ రైట్. పిలు, అందరిని ఒకేసారి పిలు సార్. అందరిని ఒకేసారి పిలవమన్నారా సార్? అవును, అందరిని పిలు. ఇది డిన్నర్ టైమే కదా, పిలు పర్వాలేదు. పిలు, డిన్నర్ కాదు సార్, ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ కదా, ఒక్కొక్కరిని పిలు.
నమస్కారం సార్. సిడౌన్. మేనేజర్, ఇంకా ఒక గ్లాస్ రమ్ పట్టుకురా. రమ్మా, ఇంటర్వ్యూ హాల్ రమ్ ఉండదు సార్. ఒక గ్లాస్ రమ్ కూడా లేకుండా ఎందుకు ఇంటర్వ్యూ? క్యాన్సిల్. క్యాండిడేట్స్ అంతా చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. ఎవరి కోసం వెయిట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్లా, చీఫ్ మినిస్టర్, గవర్నర్లా? కుక్కలు, తిండి తిప్పలు పని పాట లేకుండా తిరిగే కుక్కలు. కమ్మంటే వస్తారు, గో అంటే పోతారు. చెప్పు చెప్పు మమ్మల్ని అన్ని కుక్కల్ని ఇంక్లూడింగ్ క్యాన్సిల్. యు ఆర్ కరెక్ట్ సార్. ప్రతి మనిషికి కుక్క బుద్ధి ఉంటుంది. తేడా ఏమిటంటే పనికొచ్చేవాడు నాటు కుక్క అయితే పనిచ్చేవాడు అల్సేషన్ కుక్క. సార్, ఇఫ్ యూ డోంట్ ఒక చిన్న మాట, వాళ్ళని మీరు పేపర్లో ప్రకటిస్తే అప్లై చేసి మీరు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చానే కానీ నా అంతటి నేను ఈ ఉద్యోగానికి రాలేదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీ డిగ్రీతో పాటు కుక్క అనే మరో బిరుదు కూడా సంపాదించుకున్నాను. ఇక్కడ నేను వేస్ట్ చేసిన నా టైం విలువ 50 రూపాయలు. ఒక రోజుకి 50 రూపాయలు వేస్ట్? ఇదిగో 100 రూపాయలు. రేపు కూడా వచ్చి గేట్లో కాపలా కాయరా నాటు కుక్క. రే, నీలాంటి అల్సేషన్ కుక్క అరుస్తుంది, నాటు కుక్క కరుస్తుందిరా. అర్జెంటుగా రాజుని జామీన్ మీద తీసుకురండి. అలాంటి వాడి కోసమే నేను వెతుకుతున్నాను. రారాజు, నేను పిలిపిస్తానని ఊహించలేదు కదూ? ఊహ కందని పనులు చేయడమే ఈ సత్యమూర్తి స్పెషాలిటీ. ఆశ్చర్యపడకు. మేనేజర్ సార్, నా పర్మిషన్ లేకుండా పైకి ఎందుకు వచ్చారు? సారీ సార్. గెట్ లాస్ట్. ఓకే సార్. నో థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్, నో ఫార్మాలిటీస్, తీసుకో. నాకు అలవాట్లేదు. కోకిలా, నేను చెప్పేదాకా పైకి ఎవరు రాకూడదు. మిస్టర్ రాజు, ఐఎమ్ సత్యమూర్తి. నీ గురించి కొన్ని సత్యాలు తెలుసుకుని నేను ఇక్కడ పిలిపించాను. అవేమిటంటే, 1, టాప్ ప్రియారిటీ పెళ్లి కాని చెల్లెలు నీ ఫస్ట్ ప్రాబ్లం. పేరు జయ, ఆరుద్ర నక్షత్రం. మీది అంగీరస గోత్రం కదూ. జాతక ప్రకారం నీ చెల్లెలకు అన్ని విధాలా సరిపడే వరుడున్నాడు. ఈ మూఢం దాటగానే పెళ్లి చేసేయచ్చు. ఏమిటలా చూస్తున్నావు? ఇవన్నీ నాకెలా తెలుసాని కదూ. ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. నేను ఒక మనిషితో డీల్ చేసేటప్పుడు అతని బలహీనతలేమిటి, అతని బాధ్యతలేమిటి అన్ని తెలుసుకొని ప్రొసీడ్ అవుతాను. అందుకే మా హార్స్లీ హిల్స్ ఎస్టేట్ కి నిన్ను మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. నెలకు 2000 రూపాయల జీతం. నువ్వు, నీ తల్లి, నీ చెల్లెలు, నీ తమ్ముడు అందరూ హాయిగా ఉండడానికి ఫ్రీ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఐ అపాయింట్ యూ యాజ్ మేనేజర్. ఆల్ ద బెస్ట్. చెయ్యి కలుపు. థ్యాంక్ యూ సార్.
అనవసరంగా ఆ రోజు తొందరపడి మీ మీద చేయి చేసుకున్నాను. క్షమించండి. మీరు చేసిన ఈ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వాట్ ఫర్ బ్లడీ 2000? ఈ జీతం అదే ఈ జీతంలో ఎంత వెనకేయగలవు? వెనకేయడమా? ముందుగా అప్పు చేయాలి, చెల్లెలు పెళ్లి చేయాలి, తమ్ముడు చదువు ఖర్చులు, ఈలోగా నా పెళ్లి, పిల్లలు, సంసారం ఖర్చులు. అప్పు చేయడం, అప్పు తీర్చడం మధ్య నలిగిపోవడమే మధ్యతరగతి జీవితం. వెనకేయడం అనేది అత్యాశ అవుతుంది సార్. వెనకేయడమే కాదు, ముందే సమకూర్చుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, నీ తరతరాలు ఖర్చు పెట్టుకోవడానికి ఓ 5 లక్షలు ఇమ్మంటావా? 5 లక్షల? అవును. సరిపోవు, నాకు తెలుసు. పోనీ 10 లక్షలు ఇమ్మంటావా? ఏంటి సార్, నాతో హాస్యాలు? మనీ హాస్యం కాదు, నిజం చెప్తున్నాను. 20 లక్షలు ఇస్తాను హాట్ క్యాష్. 20 లక్షల? అదేనా సార్? జస్ట్ ఎ మినిట్. కాలుకు దెబ్బ తగిలిందా? ఐఎమ్ సారీ. ఏమిటలా చూస్తున్నావు? డబ్బు జీవితంలో నీ వల్ల కాదన్నా చూడు. అంత డబ్బు తీసుకో. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. సేఫ్టీ లాక్లో ఉన్నంత గ్యారంటీ నీ లైఫ్కి. ఆ తర్వాత? ఆ తర్వాత ఓ నిండు ప్రాణాన్ని చూపిస్తాను. అంతం చేయి. బ్రూట్, నువ్వు ఇంపోర్టెడ్ కారు, ఫారిన్ సూటు పంపినప్పుడే అనుకున్నాను రా నాకేదో ఏరేస్తున్నావని. కానీ నీ మాటలతో నన్ను కాసేపు బోల్తా కొట్టించావు. కడుపు నిండిన వాడి మనసుకి, ఆకలితో అల్లాడే మనిషికి పొత్తు కుదరదని మరొకసారి నిరూపించావు. నీ నెత్తటి కోటకు నా అవసరం ఒక ఇటుకురాయిగా మారితే అది నిరుద్యోగ యువత చరిత్రకి అవమానం. నా జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేశాను. ఆ ఇంటర్వ్యూ రోజే నిన్ను నరికి పడేసుంటే ఈ రోజు ఇలా హత్య చేయమని అడగటానికి నువ్వు ఉండేవాడివి కాదు. ఏమీ లేదు. ఈ డబ్బు పర్వాలేదు. ఈ నోట్లన్నీ రేపటి వరకు ఇలాగే ఉండనివ్వండి. చాలా బాగుందన్నయ్య. ఈ తీర ఎలా ఉందన్నయ్య? జయా, ఏమిటి వంట? శివమా వచ్చాడన్నయ్యా. ఇవన్నీ మన శివమానంగా పెట్టాడన్నయ్యా. రాజు, ఈ వాళ్ళంతా మంచిగా జరుగుతుంది. నీకు ఉద్యోగం కూడా వచ్చింది అవునా? లేదమ్మా, రాలేదు. అవును, శివమా వచ్చాడంటగా. ఏమిటి వంట? దీన్నే మేనమామ ప్రేమంటారా అల్లుడు. ఇంకా నువ్వు దేని గురించి బెంగపడకు. నేను వచ్చేసాను కదా, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తాను. ఏమిటి అనుమానవా? ఇదిగో డబ్బు, ఇదిగో నగలు. ఎప్పటికైనా నమ్మకం కుదిరింది అన్న అది. ఏదైనా బ్యాంకులో వేసుకోవచ్చుగా. ఏమిటి బ్యాంకులోనా? మళ్ళీ బ్యాంకులో వేస్తే మన డబ్బు మనకి ఇవ్వడానికి 10 చోట్ల సంతకాలు పెట్టించుకుంటారు. మనకు అవసరమైనప్పుడు వాళ్ళు సెలవు అంటారు, లేదా ఎవడో దోతులు పోయాడంటారు, లేదా బ్యాంక్ ఏది వాడా తీసేసిందని చేతులు పైకెత్తేస్తారు. ఆ తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. అందుకని నా మొత్తం డబ్బు, నగలు, ఆస్తి దస్తావేజులతో సహా అన్ని ఇందులోనే పెట్టాను. ఈ సంచిని మించిన బ్యాంకు ప్రపంచంలోనే లేదురా అల్లుడు. ఎవరికైనా ఈ విషయం తెలిసిందంటే బుర్ర బద్దర కొట్టి మరీ లాక్కెళ్తాను సంచిని. అప్పుడు రోడ్డు మీద భరతనాట్యం చేయాలి. అల్లుడు, ఆ మాత్రం నాకు తెలీదా? నా మొహం చూసినా, ఈ సంచిని చూసినా దీనిలో డబ్బుందని ఏ బుద్ధున్నా వెళ్ళవన్నా అనుకుంటారా? ఈ విషయం ఆ దేవుడికి, నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నీ కర్మ. నా కర్మ మాట సరే, నువ్వేం చేయదలుచుకున్నావు? దేవుడ్రా అన్నయ్య, వాడికి ఏదైనా ఉద్యోగం వస్తే దాన్ని పెళ్లి చేయాలంటే వాడి బాధ నా బాధ కూడా. దాన్ని పెళ్లి చేయడానికి బాధపడుతున్నావు నువ్వు, గుర్తుంటే నీకు. నేనేం తగ్గించుకున్నావుంటే పైసా కట్టా అక్కర్లేదు. బాగా డబ్బు ఉన్నవాడు, మీరు ఊ అంటే వారం రోజుల లోపు ముహూర్తం పెట్టిస్తాను. నేను తెలిసిన వాళ్ళ అబ్బాయి ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా ఏం చేయి, నీకు కూడా తెలిసిన వాడే.
పేరు శివయ్య. నాగబాబు, మంచి మనిషితో వచ్చావనుకున్నాను కాని నా పరిస్థితులు అవకాశంగా తీసుకుని ఇంత హీనంగా ప్రవర్తిస్తా ఉంటాను. హీనమే ఉన్నదే, అయిన వాళ్ళు దరిద్రంలో ఉన్నారని మంచి మనస్సుతో సహాయం చేయడానికి వచ్చారు కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే పిల్ల దొరక్క కాదు. నా డబ్బు కట్టని చూపెడితే కోట్ల సంఖ్యలో నిలబడతారు తెలుసా. నార్మోయ్ శ్రీను, జయ, ఈ బట్టలు మార్చుకుని అర్జెంట్ గా వీడి బట్టలు వీడి ముఖాన్ని కొట్టండి. ఇంకో అర నిమిషంలో ఇక్కడి నుంచి కదలకపోతే ఈ ఫ్యాన్ కు ఉరియాల్సి ఉంటుంది. నన్ను కొడతావా? ఆరు నెలలు ఎవడో సామగ్రీ చేసి మూలనున్న ముసలమ్మని కొట్టాట. వెనకటికి నీలాంటి వాడే నా మీద కాదురా. నువ్వు మొగాడి వెళ్తే ఓ ఉద్యోగం సంపాదించి నీ చెల్లెలకి పెళ్లి చేసి నీ అమ్మకింత తిండి పెట్టి అప్పుడు చూపించ పౌరుషం. ఇదిగా నన్ను అవమానించావు కదూ, నన్నే అవమానించావు కదూ. నీ చెల్లెల కంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ ఇంటికే తీసుకొస్తాను. అప్పుడు కుళ్ళి చదువు కాని తింటావని. అయ్యో, దరిద్రుల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టా. డబ్బు సంపాదించాలంటే హత్య చేయడం తప్పు కాదని అర్థం చేసుకుని వచ్చాక. కన్నా మనశ్శాంతి ముఖ్యమైందని తెలుసుకుని వచ్చాను. వెరీ గుడ్. మనిషి బతికేది గాలి పీల్చే కాదు, డబ్బు సంపాదించి. ఏమిటి ఈ డబ్బంతో ఎలాగే ఉంచేశారు? ఆకలితో అలమటించేకి కడుపు నిండిన వాడి మనసుకి పొత్తు కుదురుతుందని నాకు తెలుసు. అనవసరంగా ఒళ్ళుంచి ఆరడం ఎందుకని అలాగే వదిలేశాను. తీసుకో. చెప్పండి, నేనెవరిని చంప కూతురు. నిన్నైతే నేనే ఇప్పుడే చంపుతాను, కానీ ఇది కూతురు కదా. తల్లిని చంపడానికి కొడుక్కి, కూతుర్ని చంపడానికి తండ్రికి చేతులు రావు. ఎందుకంటే ఇది ఇండియా, ఇక్కడ సెంటిమెంట్స్ ఎక్కువ. అండర్స్టాండ్? ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? లేట్ మిస్టర్ రాజు, ఎవరిని చంపాలో తెలుసుకోవడం వరకే నీ అవసరం. ఎందుకు చంపాలో అది నా రహస్యం. నువ్వు హార్ట్లీహిల్స్ వెళ్లి డ్యూటీలో చేరు. ఫారెన్ నుంచి నా కూతురు దేవి రాగానే అక్కడికి పంపిస్తాను. అప్పుడు అసలు డ్యూటీ పూర్తి చేయి. దిస్ ఈస్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను. చూడమ్మా, ఈ టీ పెట్టు.
ఆ చేస్ కూడా ఇదిగో నువ్వు కూడా ఇవి కూడా తీసుకు లేకపోతే పెట్టు బాబు నీ ఇల్లు చాలా బాగుందిరా నిజంగా దేవుడు అంటే ఎక్కడో లేడురా మీరు ఎంబీ గారు లాంటి వాళ్ళే దేవుళ్ళు నీకెంత సాయం చేశారో చూసావా నిజమేనమ్మా రాముడు దేవుడే కృష్ణుడు దేవుడే యముడు కూడా దేవుడేనమ్మా తిన్ని నీకు మెసేజ్ ఇవ్వడానికి టైం లేదమ్మా జస్ట్ నువ్వు ఇండియాకి వచ్చే ముందే ఉషా నేను పెళ్లి చేసుకున్నావు టేక్ ఇట్ ఈజీ బయలుదేరి హార్సి హిల్స్ కు వస్తుంది మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏ సాక్ష్యం లేకుండా ఫినిష్ చేయి అండర్స్టాండ్ అన్నయ్య మిమ్మల్ని చీట్ చేసుకుంటున్నారా చెప్పండి
రాజును మాట్లాడుతున్నాను. నేను పోలీస్ స్టేషన్ చేసేది మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఏపీసీ 3637 చెప్పేదారు. అవును సార్. ఒకసారి స్టేషన్కి వచ్చేయండి. చూడండి సార్ రాజు, మిమ్మల్ని చూసి వీళ్ళందరినీ రిలీజ్ చేస్తున్నాను. కానీ నిజానికి అసలు కేసు బుక్ చేసి వీళ్ళందరినీ కోర్టు పంపేవాడిని. మీరు చూస్తున్న చాలా జెంటిల్మెన్గా ఉన్నారు. మరి మీ గెస్ట్లు ఏమి సార్? మా గెస్ట్లు కాదు సార్, మా ఓనర్ గారు అమ్మాయి. సార్ జీప్ తీసుకెళ్ళా సార్? సారీ సార్, కోర్టులో ఫైన్ కట్టి జీప్ తర్వాత తీసుకెళ్ళండి. ఓకే సార్. అయ్యో జీప్ లేకపోతే ఇప్పుడు ఎలా తీసుకెళ్ళది? ఎత్తి మీద కొట్టి తీసుకురండి. అదేమిటి బాబు వాళ్ళకి పెట్టి పడుతున్నాడు? ఎక్సర్సైజ్. ఇప్పుడు దాకా పోలీస్ స్టేషన్ రెస్ట్ తీసుకొని వస్తున్నాను. నేను ఆయన్ని పరిగెత్తిస్తే దేవుడు మమ్మల్ని రక్షించాడు. అమ్మాయి పాలన చదువుకొచ్చిన దేవుడు అంటే ఎంత నమ్మకం? నడిచొచ్చిన దూరానికి దేవుడు గుర్తురా చేస్తాడా? అమ్మా వీడు మా ఓనర్ గారు అమ్మాయి, పేరు దేవి. వీళ్ళంతా నా ఫ్రెండ్. కూతురు కూడా పిలవచ్చు. చూసారంటే ఎంత పొగలైతే మాత్రం మనల్ని కోపడంటాడా? అతను కోతన్నా కొండ పుంచని పిలిచినా నాకు మాత్రం ప్రియాన్ని పిలిచినట్టే ఉంటుంది. పిచ్చివేషాలు చాలు, మనం కూడా అతనికి అలాంటి పేరే పెట్టాలి. అబ్బా అతను ఎంత అందగాడే, అతనికి కోత పేరు పెడతావా? దానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను కూడా నేను ఒప్పుకుంటాను. హీమేన్ బాగుందా లేదా బాగుందా? అయితే భూమిని పైకెత్తిన మహావీరుడు స్నానం చేయడానికి. బుద్ధులు వాటర్ హీటర్ కావాలని చెప్పారు కదా, వాడు విజయ్, వీడు బజాజ్, వాడు క్రాంప్టన్. ఇక నేను వోల్టాస్, ఆల్ వెరైటీ హీటర్ లేక మొత్తం వేడెక్కిపోతుంది బుద్ధులు. వట్టి హీటర్ వల్ల నీళ్లు వేడెక్కవరా? అవి పనిచేయడానికి కరెంట్ కావాలి.
నేను హై వోల్టేజ్ షాక్ ఇస్తాను, అక్కడే ఉండండి. మంచి పని చేశారు, బట్టలను తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగా ఒకదేవి నా షర్ట్ వేసుకుని పెద్ద హీరోలా వచ్చావు. ఆవిడ ఒక్కటే నా హీరోయిన్, మేము ఐదుగురు ఉండవు, మరి మా సంగతి ఏమిటి? ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను, అప్పుడు దాకా నీళ్ళలో ఉండండి. అయితే మీకు ఇప్పుడే ఇక్కడే బట్టలు కావాలంటారు. ఇప్పుడు మీకు వెరైటీ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను, రెడీగా ఉండండి. ఎలా ఉంది మన కాస్ట్యూమ్ డిజైన్? నా ప్రియమైన భారత నారీ మున్లారా, పెట్రోల్ లేక బండి ఇక్కడ ఆగిపోయిందన్నమాట. పేపర్ చదవలేదా? పెరిగిన పెట్రోల్ ధర కూడా మిమ్మల్ని పరీక్షిస్తుంది అన్నమాట. దిగి బండి నెట్టాలి. పాపం ఆ విషయం ఈ బుజ్జిమండకు తెలియదు కదా. ఓకే, నాకు ఫుల్ గా బట్టలు ఉన్నాయి, నేను ఎలాగైనా వెళ్ళిపోగలను. కానీ ఈ చెట్లు ఎట్రా బాబు, చాలా వింతగా ఉన్నాయని చెప్పి మేకలో గేదెలో వచ్చి మేసేయనుకో, ఉన్న పరువు కూడా పోతుంది. గుడ్ బై. ఇండియా గుడ్, ఇండియా సిగరెట్. సిగరెట్ ఇండియా గుడ్. ఐ యామ్ గుడ్ గైడ్ ఇన్ దిస్ ఏరియా. ఇండియా జీప్ డ్రైవర్, ఓల్డ్ ఓల్డెస్ లేడీస్ బిఫోర్ బీసిక్ ట్రైబల్స్. ఆదివాస కల్చర్ ఇండియాలో ఇంకా మెయింటైన్ చేస్తున్నాం. మనతో పంపండి. జింబాబ్వే, నీవే సార్ ఇండియాలో పెద్ద గైడ్ సార్. అమ్మో ఈ రోజు కూడా పులి ఎవరిని చంపేసిందంట? అవునరా పోలయ్య, పులి రోజు ఒక పొట్టం పెట్టుకుంటూనే ఉంది, దాన్ని చంపే నాడు లేడు. బయటికి రావాలంటే మడిచినట్టు మడిగిన పులితో నలుగురు పొట్టలు పెట్టుకుంటాయ్యా. ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి చూసినా వాళ్ళు కూడా పట్టుకోలేకపోతున్నారయ్యా. Thank you.
కాస్త నిజంగా చెప్పమ్మా, పులిని చెప్పడానికి వీడెళ్తా. దట్స్ ద బిజినెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిప్లమాటిక్ లేబర్ బిజినెస్. సర్కులేషన్ పేరు పెట్టారుగా, నిలబెట్టుకోవద్దు. ఏమిట్రా నిలబెట్టుకునేది? ఇలా ఊళ్ళో పడమని ఎప్పుడు పెట్టుకోక రాదు. నువ్వు వాదిస్తే తలపడానికి నేను ఇంటర్వ్యూ ఆఫీసరే ఏంటి పులి? అది మీ దృష్టిలో పులి, నాకేమో జాబి. అంటే బెన్నెల బాట కలుతున్నావన్న మాట? బెన్నెలకే ఎప్పుడో దొరుకుతుంది. బట్ దిస్ వన్ రాజు, ఏ పిక్కడ చేశాడేంటి? పులి తిరిగే ప్రదేశం ఇదేనా? పులి మనుషులు చంపే ప్రదేశం ఇదే. కాకపోతే ఆ పులి మీద పడి క్రూరంగా చంపుతుంది. ఈ పులి తప్పనిసరి పరిస్థితుల్లో చంపుతుంది. అక్కడికి నువ్వే ఏదో పెద్ద పులివైన పోజేమిటి? భలే జోక్ చేస్తున్నావే. లేదు, నిన్ను మర్డర్ చేయబోతున్నాను. నువ్వు నన్ను చంపుతావా? అవును, చంపేది నేనే. కానీ నీ శవం మీద పులి గట్లు చూసిన జనం మాత్రం పులి నిన్ను చంపిందనుకోవాలి. వెరీ గుడ్, ఐఎమ్ రెడీ. మా చంపుకో, చంపుకోమంటే దండాలు ద్వారా మా కొండదేవరంతుడు హీరుడు నువ్వు. ఆ పులిని చంపి మా పిల్ల పాపల ప్రాణాలతో కాపాడావు. నీ పేరు చెప్పుకుని మా గూడెల్లో దీపం పెట్టుకుంటాం బాబు.
నువ్వు వెళ్ళింది ఎందుకు? చేసింది ఏమిటి? నిన్ను పంపించింది విలన్ వేషానికి, హీరో వేషానికి కాదు. పులిని ఎందుకు చంపావు? లేకపోతే పులి నన్ను చంపేది. షట్ అప్! ఇంకా ఆలస్యమైతే నిన్ను నేను చంపుతాను. వెంటనే చెప్పిన పని పూర్తి చేసి మాట నిలబెట్టుకో. అండర్స్టాండ్? విచిత్రంగా కళ్ళజోడు పెట్టుకుని వస్తున్నాడే, ఎవరతను? నీ మామయ్య. ఏమిటి అలా చూస్తున్నావు? నేను రా శివయ్యని. నువ్వా మామ? ఏమిటి గెటప్ బొబ్బుల్లాగా? ఏమిటి మందాలు కూడా తీసుకొచ్చావా? ఏమిట్రా మాటలు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా కళ్ళు పోతాయి. ఇది నా ముద్దుల పెళ్ళం, నీకు అర్థం అవుతుంది, దండం పెట్టుకో. కాస్త సిగ్గుపడు. 16 ఏళ్ల పడుచు పిల్ల, నీ చెల్లెలు కంటే 7 ఏళ్ళ చిన్నది. ఎలా ఉంది మా జోడి? కాసి ముక్కుకి దొండ పొండలాగా ఉంది. అవును, వయసు పూర్తి చెప్పావా లేక గెటప్లో కొంచెం మరతేసావా? మరతేయాల్సిన అవసరం నాకేమిటాయ్? నా బర్త్ సర్టిఫికెట్ చూపించి 50,000 కట్నం ఎదురించి ఊరంతా పందిరి వేసి మైకు సెట్లు పెట్టించి రికార్డింగ్ డాన్స్ కూడా పెట్టించి జనం అదిరిపోయేటట్టు పెళ్లి చేసుకున్నానరా. అందరూ భోజనాల్లో పిండి వంటలు పెడతారా పెళ్లికి? నా పెళ్లికి చికెన్ బిర్యానీ పెట్టించారు అందరికి. మమ్మల్ని చూసి ఊరంతా సీతారాములాగా చూడముచ్చటగా ఉన్నారని హారతులు కూడా ఇచ్చారు తెలుసా? నీ మొహం చూస్తే అలాగే ఉంది. అవును, ఈ ఊరెందుకు వచ్చినట్టే మరి. అడుగుతున్నాడు, నేను చెప్పేరా? ముందు తలకొచ్చావా? చిరంజీవి విజయ్ శాంతి లాగా చప్పులు వేస్తూ పాటలు కూడా పాడుకుంటాం. చమకు చమకు చాం పట్టుకో పట్టుకో చాంతు దొరికలే. అయ్యో అయ్యో, మీరు బాగా డాన్స్ చేస్తున్నారు మిస్ అయిపోయింది. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. మామా, ఇక్కడ మంచి ఎక్కువ, ఉపశం పేషెంట్ రాకూడదు. మందులు తెచ్చుకున్నావా? అన్ని రకాల మందులు తెచ్చుకున్నాను రా. పాటలు పడితే పడవు, స్టెప్లు మాత్రం వేయకు. కాళ్ళు జడిస్తే కీళ్ళు తిరుగుతాయి. అవును, ఎప్పుడు పోతావు? అదే ఊరు ఎప్పుడు వెళ్తున్నావని. మావి మామూలు 3 నిద్రలు కాదు. మీ అత్తయ్యని మా వంశోద్ధారకుడితో సహా ఎత్తుకు తీసుకెళ్తాను. ఇక్కడ కాఫీ టీ చౌక దొరుకుతాయి మావా, వంశోద్ధారకుడు దొరకడు. ఒరేయ్, నన్ను తక్కువగా అంతనా వేస్తున్నావు. చూసుకో, ఈ రోజు నుంచి 10 నెలల లోపు నీకు ఏడుపు వినిపిస్తుంది. ఇదే వీడి చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోలేదని కడుపు మంట. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. రేయ్, నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తుంటే నేను నీకు బంగళా కొనిపెట్టేవాడిని రా. కానీ నీకు తోటలో పని చేసుకునే కర్మ, ఏం చేస్తాం? ఇదిగో ఇప్పటికి ఆలస్యం అయింది, మనం పోదాం పద. అసలు బెడ్రూమ్ లో ఫోన్ ఎందుకు? పానకొల పుడకలేదు. మళ్ళీకి ఎప్పుడో ఒకసారి 3 వస్తుంది, అప్పుడు కరెక్ట్ గా ఫోన్. మళ్ళీ ఎప్పుడు 3 వస్తుంది? హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ మేడం, ఐ ఆమ్ రాజు, ఎస్టేట్ మేనేజర్. హాయ్ రాజు, బాగున్నావా? ఏంటి సంగతులు? హార్సిలీస్ ఎలా ఉంది? అక్కడ బాగా చలిగా ఉంటుందట కదా, అంత చలిలో ఒంటరిగా ఎలా నిద్రపోతున్నావు? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వాడు చూసుకుంటలే. ఏం సంగతి? రాజు పేరు కనుక కరిగిపోతున్నావు, ఆయుష్ కూడా తరిగిపోతుంది, జాగ్రత్త. ఆయన మన మేనేజర్ కదండి. మేనేజర్ అయినా టీనేజర్ అయినా డ్యామేజ్ చేస్తాను, జాగ్రత్త. ఏంటయ్యా ఫోన్ ఎందుకు చేసావు? పని పూర్తి చేసావా? నేను పని పూర్తి చేయడానికి నువ్వు పని చేయాలి. నేనా? ఇక్కడ నాకు చాలా పని ఉంది. రేపు నువ్వు హార్సిల్స్ వస్తున్నట్టు ఫోన్ చేసి రిసీవ్ చేసుకోవడానికి దేవిని స్టేషన్ కి రమ్మనండి. తర్వాత స్టేషన్ కి ఒంటరిగా జీప్ లో స్టార్ట్ అవుతుంది దేవి. బట్ స్టార్ట్ అయిన జీప్ మాత్రం ఆగదు, దేవి సైన్ మీకు హార్స్ హీల్స్ లో స్వాగతం చెప్తుంది. ఎలా జరిగింది పోలీసులు చెప్తారు. దేవిని ఫోన్ దగ్గరకు రమ్మను. మృత్యుదేవత పిలుస్తోంది, లేడుకున్న వేటగాడి వల్లోకి నడిచొస్తోంది. హలో డాక్. హలో దేవి డియర్, హౌ డు యు డు? ఫైన్ డాక్, ఐ యామ్ సో హ్యాపీ హియర్. బట్ ఐ యామ్ మిస్సింగ్ యు డియర్. ఇన్నాళ్ళు ఫారిన్ లో ఉన్నావు,
ఇప్పుడు ఇంకొచ్చి నాకు దూరంగా ఉన్నావు. ఈ ముసలి వయసులో ఒక్కదానొక్క కూతుర్ని విడిచి దూరంగా ఉండడం ఎంత శాపమో. పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళు దూరంగా ఉంటే గానీ తెలిసి రాదమ్మా. ఐఎమ్ సారీ డాడ్. ఇట్స్ ఆల్ రైట్ డియర్. తాజ్ మహల్ చూడాలంటే మనమే అక్కడికి వెళ్ళాలి. సో నిన్ను చూడడానికి నేనే వస్తున్నాను. అట్లీస్ట్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తావు కదూ. షూర్ డాడ్, తప్పకుండా వస్తాను. భగవంతుడా, ఈ రోజైనా నన్ను గట్టెక్కించు. అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, పని జరగటం లేదు. తల్లి తల్లిగా ఉందిరా, హైరాబా హైరాబా, గిలిగిలి పెడుతోందిరా, హైరాబా హైరాబా. పాడింది చలు, గల్లో స్నానం చెయ్యాలా? అయ్యో ఒళ్ళంతా కట్టుబడు. ఏమీ కొట్టదు, సెట్ రాసి ఉంటే సరిపోతుంది. పాడు వెళ్ళండి. అయితే స్నానం చేసి తీరాలా? వద్దులేండి, కలిపిపోతే. అదే అదేనండి, బిగుసుకుపోతే. బిగుసుకుపోవడానికి నేనేం ముసలి తీను అనుకున్నావా? 5 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను. ఏమండి బాత్రూమ్ కూడా సంచి ఎందుకండి? పిచ్చిదారా, ఆ పెట్టెలో ఏ ఉంది చెత్త? నా ఆస్తి సర్వస్వం ఈ సంచిలోనే ఉంది. ఇదిగో నగలు. దొంగలు ఎవడన్నా వస్తే ఆ పెట్టె పట్టుకుపోతాడు, కానీ ఈ సంచి దోరికి రాదు. అదే మన తిరిగితేటలు. తపము ఫలించి నా సుమారేడాడిపోయారు. మీరేమి కూడా నా మన వెళ్ళేదిరా దేవుడా. ఒంటరిగా వెళుతోందని జయనే స్త్రీని నేనే తోడు పంపించాను. Thank you.
లేరా, నేను ఇలాగే నిలబడున్నాను. అయ్యయ్యో, సరే సార్. అమ్మో, మళ్ళీ అదే పని, రూమ్ లోకి వెళ్ళి చేసుకోండి సార్. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? మీరు లేదని చెప్పాను. నువ్వు ఇక్కడే ఉంటు. రండి, నేను అబద్ధం ఆడుతున్నాను అనుకున్నారు కదా, మీరు ఇందులో చూడండి. ఏది? ఇక్కడి నుంచి కాదు, అక్కడికి వెళ్ళి చూడండి, అర్థం అవుతుంది. సరే. నేను ఇప్పుడు ఇలా ఉన్నానండి, మీరు అందరం చూడండి. నేను ఇలాగే ఉన్నాను కదా సార్, మళ్ళీ చూడండి. నేను ఇలాగే ఉన్నాను కదా సార్, ఇది గబత్తుగా ఉంది. నమ్ముతారా? ఇదిగో, నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను, ఇది నాకు ఇచ్చేస్తా. కెమెరా కదా సార్, ఫ్రీగా తీసుకోండి. కానీ నేను ముద్దు పెట్టుకున్నట్టు నాకు కనిపించదు. ప్రింట్ వేయించి చూసుకోవచ్చు. అది తెలివి వచ్చే, అందుకనే నా పెళ్ళాది అయ్యావు. దా పొలం. ఏంటి ఇవాళ ఇంత హుషారుగా పిక్చర్ చూస్తున్నా? లవణ పడ్డావంటి? అవును. ఏంటే చెప్పలే. ఇవాళ సాయంత్రం 5 గంటలకి ఇంటర్ దగ్గర కలుసుకోమని చెప్పాను హెర్క్యులస్ కి. Thank you.
మొదటి సిగ్గు వెళ్ళి ఒకటి రగ్గులా కప్పుకోవాలి రగ్గు కప్పుకోవాలి అదైతే మన ఇద్దరం స్వర్గ సుఖాలు అనుభవించాలనుకుంటే నేను నరకానికి పోయినట్టు బొట్టు తీసేసావేటి చూడండి ఈ అర్థమే నీకు మార్గం అంటే ఈ మూడు రోజులు నేను ఎక్కడ నువ్వు అక్కడ అంటుకోకూడదండి ఎలా చెప్పినా అర్థం చేసుకోవాలి ఆ మాట ముందే చెప్పాడవచ్చు కదే నేను ముట్టుకునే వాడే కాదు ఈ చల్లో నేను స్నానం చేసి చావాలా అనుమానం లేదు ఇది ఎవడో చేస్తున్న కుట్ర జయా జయా ఏంటన్నయ్య తొందరగా సామాన్లు అవి సర్దండి మనం ఊరు వెళ్ళిపోవాలి ఊరికా అదేంటి ఇక్కడ ఏం తక్కువైందని మనశ్శాంతి అదేంటా మంచి జీతం హోదా ఉన్న ఉద్యోగం పైగా నిన్ను ప్రేమిస్తున్న దేవి దేవి లాంటి డబ్బున్న అమ్మాయి తన దగ్గర పనిచేసే నా లాంటి వాడిని ప్రేమించడం అది నేను నమ్మడం అంత గొప్ప ఇంటి బిడ్డ పైగా విదేశాల్లో చదువుకున్నది హాస్పిటల్లో నీకు చేసిన సేవ చూపించిన ఆపేక్ష ఆపేక్ష అనురాగం కాదమ్మా
అయినా ఒక్కరు ప్రేమించినంత మాత్రాన పెళ్లి జరగడం లేదు. అసలు దేనికి ఏం తక్కువని నీ మనసులో ఏదో ఉంది. తల్లిని నీ హక్కుతో కాకపోయినా కన్నబిడ్డలని ప్రేమతో అడుగుతున్నాను. అసలు ఏం జరిగింది బాబు? అమ్మా, నేను ఇక్కడికి వచ్చింది దేవుని ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి కాదమ్మా. దేవుని మానసిక క్షోభకి ఆత్మద్రోహానికి మధ్యలో ఏమో ఏది గెలుస్తుందో నాకే తెలియదు. లైఫ్ అగ్రిమెంట్ కి లవ్ అగ్రిమెంట్ కి లంకి కుదరదమ్మా. ప్లీజ్ నన్ను ఇంకేం అడగద్దు. ఐ వాంట్ టు గెట్ అవే ఇప్పుడే ఈ క్షణంలోనే. వచ్చిన రోజున సైకాలజీ చదివాని చెప్పా, కానీ నీ చుట్టూ పిచ్చిదాన్న పెరుగుతున్న నా మనసు ఏంటో తెలుసుకోలేకపోయా. ఎన్ని సార్లు చెప్పను, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఏకంగా తను బేబీ తనకు చెప్పదు, అలాగే వేడుతున్నా తన మనసులోని ప్రేమను చెప్పదు. నేను సిగ్గు విడిచి చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నీ ఇంటి నీకు ఇష్టం లేదా? నేను ఏదైనా తప్పు చేశానా చెప్పు. తప్పు నీది కాదు, నాది. నువ్వు ప్రేమిస్తున్నది నీ మృత్యువుని, యూనో నీ మెడకు బిగుసుకుంటున్న ఉరితాడని పసుపుతాడు అనుకుంటున్నావు. నిన్ను చంపడానికి వచ్చిన కిరాయి హంతకుని నేను. గుడ్ జోక్, గుడ్ జోక్ అంటయ్యా. నాకే కాదు ఎవరికి చెప్పినా నవ్వుతారు. నీకెందుకు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్? నీకు డబ్బు లేదని, హోదా లేదని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నాకు దూరం కావాలని చూస్తున్నావు. కానీ నా మీద ప్రేమను మాత్రం దాచుకోలేవు. నీకెలా చెప్పాలో తెలియడం లేదా? ఓ గాడ్, నిజంగా నిన్ను చంపడానికి వచ్చిన హంతకుని నేను. డామ్ ఇట్, ఎలా చెప్తే నువ్వు నమ్ముతావు? నా 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 ఎలా చెప్పినా నమ్మరా రాజు. నేనెవరు? నిన్ను ప్రేమించి మోసం చేశారా? మరిద్దరు వ్యాపారుల భాగస్తులవా? నువ్వు నా ఆస్తికి ఏదో వారసుడివా? నన్ను చంపడానికి వచ్చావని చెప్పు కానీ నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. ఎందుకు 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 నన్ను చంపాలి? డబ్బు కోసం? డబ్బే జీవితం కాకపోవచ్చు, కానీ అది జీవితాన్ని శాసిస్తుంది. నా కుటుంబానికి పేదరికమే ఒక పెద్ద సమస్య ఎక్కుచ్చుంది. నా చదువు నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేదు, నా నిజాయితీ నన్ను ఆదుకోలేదు. ప్రేమగా పెరిగిన నా చెల్లెలు తన పెళ్లి కూడా చేయలేనని అపనమ్మకంతో ఆత్మహత్య చేసుకోబోయింది. నా అసహాయత చేసే ఈ ఘోరమైన హత్య కన్నా ఎవరో తెలియని నిన్ను చంపడానికి అలా ఒప్పుకున్నాను. బట్ నాలో మర్చిపోయిన మానవత్వం గుండెలో ములులాగా గుచ్చుతుంటే భరించలేకపోయాను. ప్రాణం తీయడానికి వచ్చిన నన్ను నీ ప్రాణం అంటున్నావు, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎంత మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన జంకిన వారు చెప్పారు. మాట్లాడవి ఎందుకు మానవ్? చెప్పు ప్లీజ్. మనకున్న ఈ మాత్రం పరిచయానికే నువ్వు ఈ నిజాన్ని నమ్మడం లేదు. అసలు ఈ హత్య ఎవరు చేయమన్నారో చెప్తే నువ్వు నమ్మలేవు, నమ్మి నా తట్టుకోలేవు. ప్లీజ్ నన్ను ఇంకేం అడక్కు. చాలా భయంకరమైన ఓకే, నిన్ను చంపమని చెప్పింది మీ నాన్న. మా డాడీ నన్ను చంపమన్నాడా? ఈ తండ్రి నేను చేశానంటే ఏ కూతురైనా నమ్ముతుందా? నమ్మలేరు.
నువ్వే కాదు నేను కూడా నమ్మలేకపోతున్నాను. అసలు అతను నిజంగా మీ డాడీ అంటావా? అంటే అంటే నాదో చిన్న సందేహం మాత్రమే. నిజం నువ్వు తెలుసుకోవాలంటే నేను చెప్పిన పని ఒకటి చేయాలి. చెప్పు. పెడతాడు. నేను పడుకుంటానంటే పక్క సర్ది పెడతాడు. ఇప్పుడు నేను వాడికి పక్క మీద పూలు పరిచి నేను శోభనానికి పంపించాలి. వెరీ గుడ్. బాగు ముందు కాలిడినా తెలుగు ఆడపడుచు ఆడపడుచు అనిపించావు. చూడు దేవి, నువ్వెవరిని ప్రేమించినా నాకు నష్టం లేదు. ఎందుకంటే కళలు కనడానికి ప్రేమించడానికి పెట్టుబడక్కర్లేదు. మన దేశంలో పెళ్ళి అనేది ఒక బిజినెస్. ఈ బిజినెస్ లో నువ్వు నాకు డెబిట్, నా ఆస్తి వాడి క్రెడిట్, బ్యాలెన్స్ కాదు. చూడు దేవి, బిజినెస్ లో లాస్ తీసుకొచ్చి నువ్వు మంచి కూతురువే కాదు. ఎస్, సారీ మై చైల్డ్, ఐఎమ్ ఏ గుడ్ ఫాదర్ బట్ ఏ బెటర్ బిజినెస్ మ్యాన్. నేనే కాదు, ఏ తండ్రి ఒప్పుకోడు. దిస్ ఇస్ ఇండియా మై చైల్డ్, ఇండియా. ఏమిటి డాడీ? రాజు గురించి నీకు తెలియదు, నువ్వు అనుకున్నట్టు కాదు. అతను నన్ను నిన్నుగా ప్రేమించాడు. నా ప్రాణం కాపాడడానికి ఎలాంటి సాహసం చేశాడో నీకు తెలియదా డాడీ? తెలుసు, చాలా గొప్ప సాహసం చేశాడు. చూడుదేవి, ఒక అందమైన అమ్మాయి కోసం ఒక వయసులో ఉన్న కుర్రవాడు ప్రాణాలకు తెగిస్తే అది సాహసం. అంతేకాని నీలాంటి డబ్బున్న అమ్మాయి కోసం సాహసం చేయడానికి ఇది సినిమా కాదు, జీవితం. అతను చెందించిన రక్తానికి నువ్వు ఇచ్చే విలువ ఇదా డాడీ? అది రక్తం కాదు, పెట్టుబడి. కోటి రూపాయల బంపర్ లాటరీ గెలవడానికి ఒక్క రూపాయనే పెట్టి టిక్కెట్ కొనాలి. అది ఇలాంటి పెట్టుబడే. నీ ఆస్తి ఎన్ని కోట్లో నీకు తెలియదు, వాడికి తెలుసు. వాడికి తెలుసని నాకు తెలుసు. రక్తం చిందించాడని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నావు. త్యాగం చేసుకుంటాను, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. చచ్చిపో, పర్వాలేదు. పచ్చితికి నిప్పంటించి తర్వాత చచ్చిపో. పో అమ్మా, చచ్చిపో. నేను బయటికి వెళ్ళొస్తాను, త్వరగా భోజనం రెడీ చేయి. మంచిది బాబు. అవును రాజు, అక్కడ యూరియా స్టాక్ వచ్చిందట, డెలివరీ తీసుకుంటా వెళ్ళాడు బాబు. ఆ యూరియా బుల్షిట్ అన్ని చేస్తాడు, నేను చెప్పిన పని తప్ప. అదేమిటి బాబు, మీరు చెప్పిన పని చేయలేదా? అవును, కనీసం నువ్వైనా చెప్పొచ్చుగా ఓనర్ గారు చెప్పిన పని చేయమని. చెప్తాను బాబు. అంకల్, అంకల్, దేవి మీకు లెటర్ ఉంది. మనిషికి మనిషికి మధ్య డబ్బు తప్ప మరో అనుబంధం లేదు ఈ ప్రపంచంలో. ప్రేమించే మనసుకు స్థానం లేదని అర్థమైంది. తండ్రికి నష్టం తీసుకొచ్చే కూతురుగా బతకటం కన్నా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఐ వాంట్ టు బికమ్ ఎ బెటర్ డాటర్. Sorry, Daddy.
Congratulations. Come on. Manchi picture try chesavu. Congrats. Kani super flop ayindi. Take it easy. Ra. Mana agreement rose cheppanu. I am the director. Aa adugulu hero aina kuda director cheppindi cheyali. Na script anta devi daggara leak chesi kotta scene pettam. నేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకున్నావా? వాట్స్ యువర్ నేమ్? ఆ మిస్టర్ రాజ్. నేను దేవి ఆత్మచరిత్ర చూసి సంతోషపడతాను అనుకున్నావు. ఎలా సంతోషపడతాను? ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ మ్యాన్. కన్న కూతురు చంపమని చెప్పిన తండ్రిని నేను. నీ కండబలంతో పులినైతే చంపావు కానీ నా బ్రెయిన్ నువ్వు గెలవలేవు. మిస్టర్ రాజు, ఫైనల్ గా చెప్తున్నాను, ఇంకో రెండు రోజుల్లో దేవుని చంపాలి, లేకపోతే నేనే నిన్ను చంపేస్తాను. ఐఎమ్ ఎ బెటర్ బిజినెస్ మ్యాన్. ఐ విల్ నెవర్ టాలరేట్ ఎ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్. సావిత్రి, సావిత్రి, రాత్రి బాగానే సభ చేసింది అనుకోకు. తండ్రి లాంటి శివయ్య గారికి మీ కూతురు లాంటి సావిత్రి. అమ్మో, నా కోపం వచ్చేసి. అయ్యా కాదు, భోజనం తెల్లారిపోతాను తండ్రిగా రారా. వస్తానమ్మా. అల్లుడు, అల్లుడు, ఏమండి? నేను ముందు కాలంలో నన్ను క్షమించారనే దాకా వాళ్ళు. ఓకే, క్షమించాలి. నన్ను క్షమించు, నన్ను క్షమించు. లేలే. ఏంటి, ఏదో పాటలు అన్నావు, బ్రేక్లు అన్నావు, డాన్సులు అన్నావు, హానిమూన్లు అన్నావు, ఇవన్నీ ఏమైపోయినాయి? ఏం చెప్పనురా, రాత్రి నా పెళ్ళం పక్క నిండా పూలు చల్లింది, నా వంటి నిండా పన్నీరు చల్లింది, నా వారికి కళ్యాణ తిలకందించింది, ముగ్గల చుక్క పెట్టింది, రకరకాల పళ్ళు పెట్టింది, మంచి అగరత్తులు వెలిగించింది, పెద్ద గ్లాసు పాలిచ్చింది. ఆ తర్వాత అవి తాగి పడుకున్నారు. అంతేనా? నమ్మకురా, తెల్లారి లేచి చూస్తే నే కూడ పెట్టిన డబ్బు లేదు, కట్టుకున్న పిల్ల లేదు, నే కట్టిన తాళి ఈ ఉత్తరము పక్క మీద లేచి లేచిపోయింది. తండ్రి లాంటి శివయ్య గారికి నమస్కారములు. నేను చిట్టి ఎప్పుడూ ప్రేమించుకున్నావు. చిట్టి వాళ్ళ నాన్నగారు అడిగిన కట్నం నేను ఇవ్వలేకపోవడం వల్ల చిట్టితో కాక నీతో నాకు పెళ్లి జరిగింది. మనసు తుంపుకుని నీతో కాపురం చేయడం ఇష్టం లేక నా మనసుకు నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతున్నాను. నీ డబ్బు సంచితో వెళుతూ మీరు కట్టిన తాళ్ళు ఇక్కడే వదిలి నేను వెళ్ళిపోతున్నావు. మీరు చేసిన తప్పు తెలుసుకుని మిమ్మల్ని సహృదయంతో ఆశీర్వదించండి. ఆ గైడు నాకు అందమైన ప్రదేశాలు చూపించాడని ఆనందించాడు, కాని నాకే ఎసరు పెడతాడని అనుమానం రాలేదురా నాకు. వాడు గైడు కాదు, రాక్షసుడు, నా పాలిటి రావణాసురుడు. నా సీతరెత్తుకు పోయాడు. పెద్ద రాముడు బయలుదేరాడని మొహం చూడాలి. ఉందో ఇదిగా నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు. ఈ డబ్బు తీసుకుని ఊరు వెళ్ళిపో. వద్దురా, వద్దు, నేను ఇంకా ఊరు వెళ్ళను. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ నా పరువు తీసేసుకునేది లేచిపోయింది. ఇంకా ఏ మొహం పెట్టుకున్నా అది ఊరు వెళ్ళి తలే తూలి బతుకుతాను. అందుకని ఇక్కడే ఏదో ఒక పని. ఇంకో పెళ్లి చేసుకుంటావేం కర్మ? పెళ్ళి ఒకసారి బుద్ధి తక్కువై పెళ్లి చేసుకుంటే నన్ను చెప్పు చుక్కొట్టి అది లేచిపోయింది. ఇంకా పెళ్ళొద్దు. రే రే, ఇక్కడే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాను. మావయ్య, నేనే ఇక్కడ పని చేసేవాడిని. సరే, అంతగా అడుగుతున్నా కాబట్టి నాతోనే పడుండు, వేళ కింద తిండి పడేస్తా. అది చాలురా, అది చాలు. నువ్వు నాకు దేవుడివి, నీ ఇంటి ముందు కాపలా కుక్కలాగా పడి ఉంటాను.
కుక్క అంటే మంచి కుక్కలా పడి ఉన్నాడు. పిచ్చి కుక్క వేషాలు వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. జాగ్రత్త అమ్మా, దీనికి కూడా ఒక స్థానం పెట్టు. నీకోసమే నేను వచ్చాను, నా కోసమే మీరొచ్చారు. ఇంతకీ నేను ఎవరు తెలుసా? నేనెవరు మర్చిపోయానే. నేనెవరు? రే, నువ్వెవరో నాకేం తెలుసు. సత్యమూర్తిగా ఉన్నారా? లేరు. నువ్వెవరా? డ్రైవర్ని. నేనెవరిని తెలియకుండా నువ్వు చచ్చిమూడి వరకు బీడీయరా బీడీయరా. లేదు. లేదా? పిలువురా. ఎవరిని? చచ్చిమూడి గారిని. ఎవరు అమ్మా అయ్యగారిని? నీకు అయ్యగారా? నాకు చచ్చిమూర్తి. నీ అబ్బా నా కొడక. ఒరే గాడిద, ఒరే కుక్క, నక్క, బంతి, కోతి, రారా రారా బయటగా రారా. అయ్యా కొడక. నమస్కారం. నాకు మందు తాగితే అమ్మాయిని చూస్తుంటే సెంటిమెంట్ లేకపోతుందండి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరిది? ఏమిటి వెళ్ళరు? నేనెవరైతే నీకెందుకు కానీ? ఏమిటి న్యూసెన్స్? అసలే కొండిపోయింది. ఉన్న మూడు పిల్లలు వాళ్ళ పక్కన ఉందా? చూడు, తాగి నడి సక్రమంగా ఇంటికాడు రా. నేనెవరైతే నీకు ఎందుకని రా. నువ్వెవరయ్యా? నేను ఎస్టేట్ మేనేజర్ రాయ్. నీకు నాకు బ్యాలెన్స్ కుదరదయ్యా, కుదరదు. సత్యమూర్తి వాడా బయటకో. ఇక్కడ నేను చల్లెలు, నువ్వు అక్కడ హీట్లేనా? వాడా వాడా బయటకో. నాకు బయట రాదు. నేను పోతాను ఇక్కడి నుంచి. నేను పోయానంటే పనిపోతుంది. పనిపోతుంది. దేశంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కదా, దాంట్లో జాయిన్ చేసుకుని స్టై చేయండి. ఏ సత్యమూర్తి, అట్లా ఇన్సల్ట్ జరుగుతుంది ఇక్కడ. రాజు వదిలే. నువ్వు లాక్కుపో. రారా పెళ్లి కొడుక తాగున్నారా? ఇప్పుడు ఎవడో తాగి న్యూసెన్స్ చేస్తాడు. డేవిడ్, ఎందుకు వచ్చావు? ఏమండి, నువ్వు ఇక్కడ హిల్ స్టేషన్ లో హాయిగా ఉన్నావు, నేను అక్కడ సమ్మర్ లో సమట్లో గేట్ దగ్గర కుక్క కూర్చోవాలా? ఎవరు సార్ వీడు? వాచ్మెన్. తాగున్నాడు. తాగుంటే మాత్రం దిస్ ఇస్ టూ మచ్. ఐఎమ్ సో సారీ. రాజు అర్థం చేసుకో, తీసుకెళ్లి పంప్ రూమ్ లో. ఎక్కడ? పంప్ రూమ్ లో. ఏమండి, నువ్వు అక్కడ లోపల సెకండ్ వైఫ్ పట్టుకుని డబుల్ బెడ్ పట్టుకుని హాయిగా ఉన్నారు, నేను ఇక్కడ బయట పంప్ రూమ్ లో. చూడు బుజీ, బయట చలి ఎక్కువ ఉంది. చలి ఎక్కువ పోతుంది, మంద ఎక్కువ పోతుంది. మంద ఎక్కువ అయిందే మాట ఎక్కువ పోతుంది. మాట ఎక్కువ పోతుంది. రాజు, రూమ్ ఏదైనా ఖాళీగా ఉందా? ఒక వైపు రూమ్ ఖాళీగా ఉంది సార్, కానీ ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ప్రాబ్లం అవుతుంది. రాజు, ట్రై టు అండర్స్టాండ్ మీ. అర్థం చేసుకో, తీసుకెళ్ళు. ఓకే. ఇప్పుడు ఆయన తెలిసిందా నేను ఎంత పెద్ద మనుషుని? ఇక్కడ బాట్లో బాట్లో ఇక్కడ రూమ్ ఉందా? ఉందంటే చాలు. ఓకే. హలో, ఏంటి డేవిడ్, రోడ్డునే మంచి ఉసుకులు ఎక్కడ మీద ఉన్నావు? ఏంటి సంగతి?
గుడ్ మార్నింగ్ గురు. ఏయ్ డేవిడ్, రాత్రి విస్కీ కొట్టేవా బ్రాండీ కొట్టేవా? ఈ విషయం గురించి ఎందుకు ఇంత రహస్యం అడుగుతున్నారు? పేదవా, బ్రాండీ బ్రాండీ. ఏయ్ డేవిడ్, ఇక్కడ బ్రాండీ తాకూడదు. బ్రాండీ తాగితే వంటి చాలా డేంజర్, విస్కీ సేఫ్. ఈస్టర్ఫుల్ ఎక్కడా? హిల్ స్టేషన్ లో విస్కీ తాగితే చలి ఎక్కువ పోయి. నా మాట మీద నమ్మకం లేదా? ఆ ఊర్లేదా? ఈ విషయాన్ని నా ఎందుకు చెప్పడం? రాజు గారు, ఇలాంటి సలహాలు ఎవరికి ఈయనని మాట ఇవ్వండి. ఓకే డేవిడ్, ఈ సలహా మన ఇద్దరి మధ్య ఉంటుంది, ఎవరికి చెప్పరు. ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నావు? నువ్వు వచ్చేవాడు కదా, తాగకూడదు. నా మీద ఎంత ప్రేమ? ప్రేమ ఏమీ లేదయ్యా, మీలాంటి మంచివాడు కూడా తాగితే లోములు ఉన్న మంద అంతా తొందరగా ఆగిపోతుంది. తర్వాత నేనేమి తాగాలి? తాగలి. తాగకూడదు. ప్రామిస్? ప్రామిస్ తాగకూడదు. డబ్బు ఉందండి. ఎంత? ఎంత ఉంటాయండి? డేవిడ్, నీకెప్పుడు డబ్బు కావాలన్నా నా దగ్గర రా, నేను ఇస్తాను. బ్రాంచ్ ఎక్కడ ఉందండి? నేను మర్చిపోయాను. పోలీస్ స్టేషన్ చూసావా? పోలీస్ స్టేషన్. ఏంట్రా అక్కడ మాగుతున్నావు? మందంగా కక్కుంటే లాస్ అయిపోతుంది గురా. నువ్వు కొట్టాలని అనుకుంటే మందు కొట్టక ముందు కొట్ట, అర్థమైందా? మందు సంగతి తర్వాత, ముందులే వారితో ఏం చెప్పావో చెప్పరా. ఎవరికా? అదే ఆ రాజుగారితో. వారితో రహస్యాలు ఏమిటి చెప్పు, ఏం చెప్పావు? అదా బాగేమిటో బెత్త ఎంబీబీఎస్ డాక్టర్లా అడ్వైస్ ఇచ్చాడు, ప్రాంతీ తాగకూడదంట, తాగితే ఫైల్స్ వస్తుందంట. దానికి రహస్యాలు ఏమిట్రా? అదే నాకు తిగమక, మాని నుంచి కన్ఫ్యూజన్. వాడిని అడుగు, నాకేం తెలుసు. వాడితో నువ్వు గుసగుసలాడవే, అదేమిటి? ఏంటయ్యా వాడేమిటో గుసగుసలు? నేను గట్టిగా అరవాలా? సరే మరి డబ్బెందుకు తీసుకున్నావు? అయ్యో, ధనలక్ష్మి వస్తున్నప్పుడు వద్దునకూడదు పాపం, డబ్బుందా లేదా? డేవిడ్, నిజం చెప్తున్నావా? నిజం ఇప్పుడు దాకా ఎవరి దగ్గర చెప్పలేదు. చతుర్మూర్తి గారు, నువ్వు బెటర్ బిజినెస్ మ్యాన్ కదా, నేను నీ పార్ట్నర్ని, గుడ్ బిజినెస్ మ్యాన్. నీ సంగతి అందరికీ చెప్తే పార్ట్నర్స్ ఎక్కువ పోతారు, పార్ట్నర్స్ ఎక్కువైపోతే షేర్స్ తక్కువ పోతుంది, షేర్స్ తక్కువ పోతే బ్యాలెన్స్ లేదు కదా కదా. అందుకే ఈ బ్రాండిగ్గన్న సేదు మాస్టరే నీ రహస్యం. ఇక్కడ చూడండి, ఇక్కడ శివుడు కలిసా కలవలేదా? ఈశ్వరుడు విషం తాచుకున్నట్టు తాచుకున్నాను. అది ఈ విషయం ఎవరికైనా చెప్పాలంటే మన అగ్రిమెంట్ చెల్లిపోతే కోర్టులో చెప్తాం. నాకు మూకలు చెల్లిపోతే ఆ యమధర్మ రాజుడికే చెప్తాను, ఇంకా ఎవరికి చెప్పను. నమ్మమంటావా? మంచివాడు మంచివాడిని నమ్మకపోయా? ఈ దొంగని దొంగ నమ్మాలిరా? ఒకే, నమ్ముతాను. నువ్వు నీ మాట మీద నిలబడకపోతే మాత్రం నేనే యమధర్మరాజునై నీకు తీర్పు చెప్తాను. మైండ్ ఇట్. ఇక్కడికి వెళ్ళండి.
సత్యమూర్తి గారు వచ్చినప్పుడు ఇవ్వాలి. సత్యమూర్తి గారు రారా బయటగా రా రారా రా మీరు పిలవండి. సత్యమూర్తి గారు గట్టిగా పో. సత్యమూర్తి గారు 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 గాడిద సత్యమూర్తి కుప్ప అమ్మా నా తల్లి వస్తున్నాడు. జమక 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 జమ జమక జమ జమక జమ జమక జమ జమక జమ జమక జమ కొక్కిరాయి కొండ మీద కోకిలమ్మ పాడుతుంది కాకిరాయి గుట్ట కింద కొంత నక్కదాగి ఉంది కీచురాయి పాట పింపు కీచు పిట్ట ఆడుతుంది పాలరాయి మేడలోన పాపం ఇంక పండుతుంది జవాబు లేదో జవసారాయ సవాలు బడాయి చూడో బస్తి రాజా లడాయి తెనాలి రామలింగ నేత తోట తోట నేత పీతరాగయ్యాగి దందనార దండు దంతి జమక జమ జమక జమ జమక జమ జమక జమ జమక జమ జమక జమ జమ సత్యమూర్తి గారిరా నలుగురు మనుషులు పంపరా మోసుకెళ్తారు. వద్దు 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 నీ మనుషులు వద్దు నా మనుషులు ఉన్నారు ఇక్కడ రండి పెట్టుకోండి అలాగా
సత్యమూర్తి గారు, నేనే నిద్ర రాకుండా మందు దాగి పడుకున్నాను. ఈ అర్ధరాత్రి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నిద్ర రాలేదా? మందు కావాలా? ఈ కత్తి ఏంటి? కత్తి నీ కారయ్యా, జనరల్ బందోబస్తుకే. నీకోసం ఈ బుజ్జి ముళ్ళు వెంట తీసుకొచ్చాను. దీని చాలు నీకు. సత్యమూర్తి గారు, నువ్వు బెత్త మనిషి కదా, పడుకున్నప్పుడు దాగినప్పుడు వెనకాలొచ్చి చంపకూడదు పాపం. డేవిడ్, నేను చంపడానికి రాలేదు, డిస్కస్ చేయాలని వచ్చాను. ఏమండి, నువ్వు బెత్త బెటర్ బిజినెస్ మ్యాన్ కదా, ఈ రాత్రిలో ఎందుకంటే డిస్కషను? మాది ఇల్లీగల్ బిజినెస్ కదా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి చెప్పండి చెప్పండి. డేవిడ్, నువ్వు చేసిన అల్లరికి, పాడిన పిచ్చిపాటికి డామిట్ నాకు నిద్ర రాలేదు. నాకు కూడా నిద్ర రాలేదండి, అందుకే మందు కొట్టాను. మందు ఎక్కువ అయ్యే హుషారు వస్తుంది, హుషారు ఎక్కువ అయ్యే పాట వస్తుంది. మనకి చదువు రాదుగా, అందుకే పిచ్చిపాట పాడాను. మీ వైఫ్ తిట్టారా? ఇడియట్, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంకెన్నాళ్ళు ఉంటావు ఈ లోకంలో? ఎవడైనా ఎన్నాళ్ళు ఉంటారా? అందుకే పోయేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే మన ఆరోగ్యానికి అసలు క్లైమేట్ చాలా బాగుంది. తర్వాత ఆ అమ్మాయి ఉన్నారు కదా, జముకు జము జముకు జము జముకు జమచ్చు, సెటప్ చేస్తాను. సత్యమూర్తి, ఈ ఆస్తిలో సత్యం చెప్పరా, ఈ ఆస్తిలో నాకు 50% ఉంది కదా. పర్వాలేదు, అక్కర్లేదు, ఈ చిన్న కుడిస నాకు చాలు. మార్నింగ్ 10:30కి మన ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్కి పోతాం. అక్కడ రిజిస్టర్ చేసి పేపర్ అన్ని 40 ఇవ్వండి, అప్పుడు నాకు రిక్ బ్యాలెన్స్ అయిపోతుంది. సరే, యూఆర్ కరెక్ట్, బ్యాలెన్స్ కావాలి కదా. నిన్ను చంపి డెత్ పేపర్ ఇస్తాను, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఏంటంటే చంపేస్తావా? నువ్వు నన్నే చంపేస్తావా? చంపరా, చంపండి. ఇక్కడ చూడు, చంపో. నన్ను చంపుతావా? చంపరా, డేవిడ్. అసలు నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే ఇక్కడ మర్డర్ వస్తుందే, పోలీస్ వస్తుందే, పోలీస్ వస్తుందే, పోస్ట్ మార్టం వస్తుందే, పోస్ట్ మార్టం వస్తుందే, గొడవ జరుగుతుంది. అందుకని నువ్వు నన్ను చంపాలనుకుంటే నేను నీకు మంచి ఐడియా ఇస్తాను. నువ్వు ఈ బిల్డింగ్ అంతా దగలబెట్టి నాకు దహన సంస్కారం చెయ్యండి, అప్పుడే మన చిత్తాభస్మంలో నీ సాక్ష్యం చచ్చిపోతుంది. ఎందుకండి బెస్ట్, మంచి బిల్డింగ్ కదా. మార్నింగ్ 10:30కి బయలుదేరి మన ఇద్దరు రిజిస్ట్రేషన్ పోతాం, అక్కడ రిజిస్ట్రేషన్ చేద్దాం, పేపర్స్ అన్ని మన దగ్గర ఇవ్వండి. నువ్వు ఎప్పుడు మన యజమానుడే, నేను మాత్రం వాచ్మ్యాన్ ఉండే. ఏదో దాగిపోతు కదా, మంది ఎక్కువ పోయి మాట ఎక్కువ పోతుందండి. 10:30కి పోతామండి, పోతామండి. నమస్కారం అండి, పోతామండి. నమస్కారం అండి. ఎందుకండి ఇంత అర్జెంట్? ఇప్పుడే పోతామా?
ఏంటి ఇదంతా? పాపం వాచ్మెన్ చచ్చిపోయాడు. అవును వాచ్మెన్ చచ్చిపోయాడు. ఆస్మా పేషెంట్ అందుకే చనిపోయాడు. ఆ బయట మిస్టర్ రాజు జరవలసిన ఏర్పాట్లు చూడండి. నా దగ్గర నమ్మకంగా పనిచేశాడు. హఠాత్తుగా చచ్చిపోయాడు. అయిపోయి మనలో ఒకటిగా ఉండేవాడు. మన సాంప్రదాయ ప్రకారం తన శవానికి దహనం చేయాలంటుండేవాడు. ఎంత ఖర్చైనా సరే గంటుకు చెక్కలతో దేవుడికి దహన సంస్కారాలు చేద్దాం. ఇదొక్కటే నేను వాడికి చేయగలిగింది. నేను చేస్తాను డేవిడ్, నేను చేస్తాను. ఏంటి తమరు చేతన పని బాబు? నా మాట ఏంటండి బాబు, మీకు కావాలి దండం పెడతాను బాబు. సార్, మన అయ్యగారు దహనం చేయించిన ఆ వాచ్మెన్ సవాన్ని మీ మామయ్య దోచుకుంటున్నారు సార్. మామయ్య? అవును సార్. అవును, నా కళ్ళారా చూశాను. రాజు, ఈ వాచ్మెన్ని చర్చ్ వెళ్ళే ముందు నేను అపాయింట్ చేశాను. అతను ఇక్కడ చేరి రెండేళ్ళైనా కాలేదు. అలాంటిది 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారని డాడీ ఎందుకు చెప్పారు? డేవిడ్ అంటే క్రిస్టియన్, అతని కోరికనే సెంటిమెంట్ దెబ్బ కొడితే పచ్చగొట్ట మసైపోతుందని అందుకే అబద్ధం అయ్యాడు. అసలు మా డాడీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఆ విషయం తెలుసుకోవాలంటే ముందుగా లాకర్ ఓపెన్ చేయాలి. మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ, అటు వెళ్ళండి. థ్యాంక్ యూ.
మేనేజర్ సార్ అండ్ మై స్టాఫ్ అందరూ జాగ్రత్తగా వినండి. 10 రోజుల పాటు మీ అందరికీ సెలవిస్తుంది. ఈ 10 రోజులు మీ అందరికీ పండగ. కావలసినంత డబ్బు తీసుకోండి. సెలబ్రేట్ అండ్ ఎంజాయ్. సార్ కార్ షెడ్ లో పెట్టుకుంటారా? షెడ్ అప్ అండ్ గెట్ అవుట్. ఓకే సార్. కాపాడి నేనే స్వయంగా తీసుకొచ్చాను. రోడ్డు మీద నుంచి మేడ మీదకి వచ్చానని ఆశ్చర్యమా? అది కాదు. ఓహో, మన ఇద్దరు ఒకేలాగున్నామని తికమక్క. మీరు చూడ్డానికి నాలా ఉన్నారు, కానీ చూస్తుంటే మీకు నాకు పోలికే లేదు. మీరు డబ్బులో మునిగి తేలుతున్నారు, నేను దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఇక నుంచి ఆ తేడా కూడా ఉండదు. చెప్తాను, ముందు స్నానం చేసిరా. పనులన్నీ మీరే చేస్తున్నారు, ఇంట్లో పనివాళ్ళేరా? పనివాళ్ళేమిటి, పనులు చేయించి మేనేజర్లు, నా బదులు ఆలోచించే సెక్రటరీలు అందరూ ఉన్నారు. మీకు అసహ్యం మని పట్టుపడుపు కొనుక్కోగలం, కానీ నిద్రను కొనుక్కోలేము. ప్రతి సుఖాన్ని అందించడానికి పనివాళ్ళు ఉన్నారు, కానీ ఒక కష్టాన్నైనా పంచుకోవడానికి నా వాళ్ళు లేరు. ఐ హ్యావ్ మనీ, లాట్ ఆఫ్ మనీ. ఏయ్, ఎంగి గ్లాస్ ఎందుకు తీసుకుంటావు? పర్వాలేదు సార్, మన ఇద్దరు ఒకటేగా. ఓకే, నాకు లేక మీకు ఉంది, డబ్బే సమస్య ఏందన్నమాట. ఈరోజు నుండి ఆ తేడా లేకుండా చేస్తాను. ఈ గోడల్లో ఉన్న ఇటుకలు, ఈ గోడల మధ్యన ఉన్న వస్తువులు మా ఆప్యాయత అనురాగాల కంటే, మా ఆస్తులు పెంచుకోవడం కోసం పరుగులు పెట్టే దృశ్యాలను ఎక్కువ చూశాయి. మా తాతగారు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం 24 గంటల్లో కష్టపడి డబ్బుతో పాటు గుండెపోటు కూడా సంపాదించుకున్నారు. మా నాన్నగారు ఆస్తులు ఆర్జించడంలో అనుక్షణం నలిగిపోయి చివరి క్షణంలో షుగర్ వ్యాధితో క్షీణించిపోయారు. అంచెలంచెలుగా ఐశ్వర్యాన్ని పెంచుకోవడం కోసం ఆర్థికర్పంలో హరించుకుపోవడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ సమ్ చేంజ్. గుడిసెలో ఉండే పేదవాడు కూడా గంజి తాగి హాయిగా నిద్రపోతాడు, కనీసం ఆనందం కూడా నాకు లేదు. అందుకే 10 రోజుల పాటు ఏ బాధరాబందీ లేకుండా సుఖ సంతోషాలను అనుభవిస్తాను. ఏమాత్రం తేడా లేకుండా నాలా ప్రవర్తించి నా స్థానంలో నువ్వు ఉంటావు. 10 రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో నా దారాల కూతురు దేవిని నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నువ్వే తండ్రివి అనుకుని నా తల్లి సిన్సియర్గా నమ్ముతుంది. అప్పుడు నేనొచ్చి మన నాటకం బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తాను.
ఓకే ఏంటి ఆలోచిస్తున్నా ఓకే సార్ ఏంటో అలా చూస్తున్నా ఎలాగనండి సార్ అవి తీసి పెట్టుకో ఇది సార్ ఎలా ఉంది సార్ కొంచెం లెఫ్ట్కి తిప్పు అమీసం పెట్టుకో ఎలా ఉంది సార్ గుడ్ నౌ యు ఆర్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ సత్యమూర్తి నువ్వు సత్యమూర్తి కాదని నేనొచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మని విధంగా సరిపోయావు ఆఫీస్ వ్యవహారాలన్నీ ఈ వేషంలో నేను చెప్పినట్టుగా నువ్వు నటించాలి ఓకే ఇక నేను హాయిగా 10 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు 10 రోజులు రెస్ట్ నీకు సరిపోతుందా చాలా ఎక్కువ రకరకాల బిజినెస్ లో తలమునకలైపోయి విసికెత్తి రెస్ట్ కావాలనుకుంటున్న నా దగ్గరికి ఆ దేవుడే నిన్ను పంపించాడనిపిస్తోంది దేవుడు ఊరికనే పంపిస్తాడా సార్ దానికి ఒక లెక్క ఉంటుంది సార్ మీ వంశం అంతా కష్టపడి ఇంతింత డబ్బు సంపాదించారు డబ్బు సంపాదించి సంపాదించి మీ జుట్టు కూడా నేర్చిపోయింది రెస్ట్ కావాలనుకోవడం అద్భుతమైన ఆలోచన మరి ఏమిటండి 10 రోజులు బాగోదు బాగోదు 10 కాలాలు అంటే శాశ్వతంగా ఏంటి అలా చూస్తున్నావు డబ్బు సంపాదించాలని తిరిగి తిరిగి అలసిపోయి రోడ్డు మీద పడ్డాను అలాంటిది డబ్బు సంపాదించాలంటే నీకు నొప్పిగా ఉందా రెస్ట్ కావాలరా ఇస్తాను పర్మనెంట్గా
అన్నం తలిచి అన్నం పెట్టిన వాడిని పరలోకం పంపించావు, పర్వాలేదు. ఈ వాళ్ళతో వాడి టైం అయిపోయింది. నీ టైం కాదు కాదు, మన టైం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి మనం పార్ట్నర్స్. పర్సంటేజ్ తర్వాత డిసైడ్ చేద్దాం. బాగా ఆలోచిస్తుంటే ఆ వాచ్మెన్ ని మీనానే చంపేయడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎస్, విస్కీ బదులు మనిషి రక్తం తాగుతున్నాడు. అసలు విస్కీ కూడా మా అమ్మ చచ్చిపోయినప్పటి నుంచి ఎక్కువైపోయింది. నిజం, అంతకు ముందు అన్నిటితో పాటు లిక్కర్ కూడా ఒక టైం కి ఒక లిమిట్ లో తీసుకునేవారు. ప్రతి వాళ్ళకి దేవుడు, పద్ధతుల విషయంలో మాత్రం రాక్షసుడు. డిసిప్లిన్, పంక్చువాలిటీ, మిలిటరీ నుంచి రిటైర్ అయినా బిహేవియర్ మాత్రం మార్చుకోలేదు. మీ డాడీ మిలిటరీ రిటైర్? అవును, బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కాలిపోయింది. అప్పుడే బిజినెస్ లోకి వచ్చారు. మీ డాడీకి ఒక కాల్ లేదా? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్, జైపూర్ కాలు. ఇదంతా చూస్తుంటే నాకు ఆలోచన కలుగుతుంది. ముందు ఆయన కాలు ఉందో లేదో తెలుసుకోవాలి. అది తెలుసుకోనక్కర్లేదు, ఆ విషయం నాకు ముందే తెలుసు. అది కాదు, అసలు నేను మీ నాన్న కాదేమో అనిపిస్తుంది. మా డాడీ కాదా? అవును, అంతకన్నా మరో విధంగా అనుకోలేము. నువ్వు కూడా ఆలోచించుడు, నిన్ను చంపమని నన్ను అపాయింట్ చేశాడు. ఆఫ్టర్ ఆల్, ఒక తాగుబోతు వాచ్మెన్ కి విఐపీ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వాడిని చూసి భయపడే స్థితి కూడా వచ్చాడు. ఆ వాచ్మెన్ ప్రవర్తన మరీ మితిమీరుండే రాత్రి వాడు చచ్చిపోయాడు. అతన్ని తగలబెట్టమన్నాడు. అతనేమో క్రిస్టియన్. వాడి వీపు మీద ఉన్న పచ్చబొట్ట రహస్యం బూడిదైపోవాలని మీ నాన్న, కాదు మీ నాన్న అనుకుంటున్న ఈ వ్యక్తి ధన సంస్కారం ఎత్తివేశాడు. ఆ బ్యాంక్ లాకర్లో ఏముందో మనకు తెలియలేదు. అంతేకాదు రాజు, మా అమ్మ చనిపోయినప్పుడు నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉంటానన్నవాడు ఈ వయసులో నా వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది, కానీ ఎలా నిరూపించడం? వెరీ సింపుల్. బాబు, అప్పుడు నిన్ను ఆ కేసు నుంచి తప్పించాను, ఇప్పుడు నన్ను ఈ కేసులో ఇరికించు కదా. ఆ దేవుడే నన్ను కాపాడాలి. నమస్కారం సార్. రండి ఇన్స్పెక్టర్ గారు. ఏంటి ఈ టైంలో వచ్చారు? సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశామా? పర్వాలేదు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమయ్యా రాజు, ఎస్టేట్ మేనేజర్ అవి కానిస్టేబుల్ లోకి వస్తున్నావు ఏమిటి? నువ్వు కూడా కూర్చో, కూర్చోవయ్యా. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అపరాధులు వచ్చారు, ఇక్కడ ఎవరైనా అపరాధులు ఉన్నారా? అది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నా సీనియర్ ప్రకారం ప్రమోషన్ రావాలి, రాలేదు. మీలాంటి పెద్దలు కాస్త రికమెండేషన్ చేసి మినిస్టర్ గారు చెప్తే. సరిగ్గా ఈ టైంలో నేను మినిస్టర్ గారితో పార్టీలో ఉండాలి, కానీ నడవలేని స్థితి. ఎందుకంటే నేను కుంటివాణ్ణి కదా. ఇండియన్ బై ఇండియన్, అది నా పాలసీ. నేను ఇప్పుడు జైపూర్ లెగ్గనే పెట్టుకుంటాను, ఏ ప్రమాదం రాలేదు. మా అమ్మాయి ఫారెన్ నుంచి ఓ లెగ్ తీసుకొచ్చింది, వాడాను. చూసారుగా, అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయ్యాయి, మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా. ఓ వారం ఆగండి, ఈ లోపుగా తగ్గిపోతుంది కదా, అప్పుడు నేను మినిస్టర్ గారితో మీ గురించి మాట్లాడతాను. ఓకే, డోంట్ వరీ. వెళ్ళొస్తాం సార్. మీ కాలు ఇది? అదే కాలు. నా ఖాళీగా, నేను చూసుకుంటాను, మీరు దయచేయండి. అలాగే సార్, మీరు రావాయా? ఏమయ్యా, ఆయన కాలు లేదు, కళ్ళారు చూసావుగా. ఏదో అదృష్టం బాగుంది, నేను వచ్చిన టైంకి ఆయన ఆర్టిఫిషియల్ లెగ్ తీసి పక్కన పెట్టి కూర్చున్నాడు. లేకుంటే నేను మీ మాటలు నమ్మి ఏమంటే మీ కాల్ చెక్ చేయాలని ఒక్క మాట అంటే నా చర్మం వల్చేసేవాడు. రెండు డిటెక్టివ్ నవ్వులు, నాలుగు జేమ్స్ బాండ్ సినిమాలు చూసి మీరంతా డిటెక్షన్ బాగా పెడితే మేమెందుకయా? మా జీవితాలు దాడుకోవద్దు. అదిగా సార్, ఒక క్లూ ఉంది. పిలుస్తున్నారు రాజు. నువ్వు ఒక కిరాయి రౌడీవి, నీకు కావలసింది డబ్బు.
నాకు కావలసింది ఆ అమ్మాయి చావు. అది మనం కాగితం మీద రాసుకొని పెద్ద ఒప్పందం, దట్స్ అవర్ అగ్రిమెంట్. కానీ దానికి వ్యతిరేకంగా సిఐడిలా ప్రవర్తించి ప్రతిసారి ఫూల్ అయ్యావు. యూ కెనాట్ ప్రూవ్ దట్ ఐఎమ్ నాట్ సత్యమూర్తి. ఒరిజినల్ సత్యమూర్తికి ఒక కాలు ఉంది, డూప్లికేట్ సత్యమూర్తికి రెండు కాళ్ళు ఉన్నాయని నిరూపించడానికి ఎస్ఐ తీసుకునొచ్చావు కదూ. కానీ ఈ సత్యమూర్తి బుర్రలో మెదడుందని మర్చిపోయావు. నీ బుర్రలో మెదడు లేదని నిరూపించుకున్నావు. దట్స్ వై యు ఆర్ ఎ పేయింగ్ కిల్లర్, ఐఎమ్ ఎ పేయింగ్ మాస్టర్. నాయన రాజు, నీకు నిజం చెప్పనా? నేనే సత్యమూర్తి గారిని చంపేశాను. చంపేశానరా? నేనే డూప్లికేట్ సత్యమూర్తి గారిని. ఏం చేస్తావరా? అరే ఏం చేస్తావరా? వాణ్ణి చంపి పూజ చేస్తూ ఉంటే నేను పూడుకుపోయే విషయం ఒకటి తెలిసింది. ఏమని? వాడికొక కాలు లేదని. అప్పుడు నేనేం చేశాను? ఆలోచించాను. ఈ విషయం ఎప్పటికైనా బయటపడితే నా పనైపోతుందని ఆలోచించాను. అందుకే నా పీక మీద కత్తి పడేలోగా నా కాలు 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 కస 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 కట్ చేశాను. నరికేశాను రా, నరికేశాను. ఇప్పుడు ఏ కోర్టులో నేను హంతకుండని నిరూపిస్తావురా? మీలాంటి విధాలంతా మొదట్లో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు, కానీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి కళ్ళు నెత్తికెక్కి కస్ 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 అంటూ కాళ్ళు నరికేసుకుని చాలా తెలివిగా ప్రవర్తించామనుకుంటారు. రే ఫూల్, నీకు నిజం చెప్పనా? అదేమిటంటే చంపబడ్డ సత్యమూర్తికి ఒక కాలు లేదు, చంపేసిన ఈ సత్యమూర్తికి కూడా ఒక కాలు లేదు. ఆ సత్యమూర్తికి ఎడం కాలు లేదు, ఈ సత్యమూర్తికి కుడి కాలు లేదు. అతని కాలు లేదని కంగారు పడిపోయి ఎడంకాలు బదులు కుడికాలు నరికేసుకున్నావు. జస్ట్ చిన్న తప్పు, కానీ చాలా పెద్ద పరిహారం చెల్లించాల్సి వచ్చిందిరా డూప్లికేట్ సత్యమూర్తి. ఏమిటి ఆశ్చర్యపోతున్నావు? జస్ట్ చిన్న ఫినిషింగ్ టచ్. అందులో బుల్లెట్స్ అన్ని ఏనాడో బయటపడేశాను. నువ్వు నన్ను చంపుతావన్న భయంతో కాదు, నిజం తెలిసి నువ్వెక్కడ ఆత్మహత్య చేసుకుంటావు. అగరా కుయ్యా, నువ్వు చనిపోయావనుకో నిజమైన సత్యమూర్తి నువ్వే అనుకుని స్వచ్ఛమైన నెయ్యితోటి గంధపు చెక్కలతోటి నిన్ను అద్భుతంగా తగలబెట్టేస్తారు. జైల్లో చెప్పుకూడు తినే యోగం మిస్ అయిపోద్ది. చూడు, నువ్వు బతకాలి. కోర్టులో నకిలీ సత్యమూర్తి అని ప్రూవ్ కావాలి. అందుకే రా ఈ ఏర్పాటు. Thank you.